ఇప్పుడు ఏంటంటే ఈ హైడ్రా పేరుతో ఆరు గ్యారెంటర్ మర్చిపోయారు కదా ఆపారు. ఇది సేమ్ కేసీఆర్ దగ్గర శిక్షణ పొందిన పార్టీ నాయకులు కూడా. ఇప్పుడు ప్రభుత్వ ప్రజల నుంచి ఒక డిమాండ్, ఇప్పుడు రుణమాఫీ డిమాండ్ వస్తున్నది, ఏం చేస్తారు మళ్ళీ హైడ్రా అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ యువకులు రోడ్డు మీద ఆందోళన ఇస్తారనుకో, మళ్ళీ హైడ్రా లాంటిది ఇంకో తీసుకొస్తారు చూడండి మీరు. ఇప్పుడు రుణమాఫీ ఏమైంది, ఇవాళ ఏమంటారు అంటే రుణమాఫీ విషయంలో సర్వే చేస్తారట. ఏం సర్వే చేస్తారంటే ఎంతమందికి లబ్ధి చేకుందో సర్వే చేస్తారట. ఇది ఉందా అన్న, అంటే రైతులు కట్టిన పైసలు వాల్మీకి బ్యాంకులకు పోయినాయింది ఏమన్నా? కర్ణాటక వాల్మీకి బ్యాంకులకు పోయినాయింది రైతులు కట్టిన పైసలు. 64 లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నట్టు బ్యాంకు దగ్గర లెక్కలున్నాయి. 47,000 కోట్ల రూపాయలు మీరు విడుదల చేస్తామన్నారు. ఆగస్టు 15 రోజు మీరు 31 విడుదల చేస్తానన్నారు. అది వీకింది. 47 లక్షల మంది 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న ఉన్నారు. మీరు ఎంతమందికి రుణాలు మాఫీ చేసారో బ్యాంకులు బ్యాంకు దగ్గర లెక్క ఉంటది కదా. దీనికి సర్వే ఎందుకు? మన టైంపాస్. సర్వే చేస్తే మీకు ఏమొస్తుంది అంటే మీ వాళ్ళందరూ బ్యాంక్ జబ్బకు సంచేసుకునే కలెక్షన్ చేశారు ఏదేమన్నా? బ్యాంక్ వాళ్ళని పిలిచి మీటింగ్ పెడితే ఏ బ్యాంక్ లో ఏ రైతు ఎంత కట్టిరో లెక్కనే వస్తుంది మీకు. దానికి సర్వే ఎందుకు? మళ్ళా టైంపాస్. రుణమాఫీ అనేది బోకస్. రుణమాఫీ అన్నది అసలు భరోసా, రైతు భరోసా పైసలు ఏమైనాయి? బోనస్ ఏమైంది? రైతు కుల పైసలు ఏమైనాయి? ఇన్ని సంవత్సరాలు నష్టపోయిన రైతుల యొక్క నష్టపరిహారం ఏమైంది? దాని మీద ఫస్ట్ మాట్లాడండి. మీరు ఫస్ట్ దాన్ని పక్క పెట్టి ఇవాళ నోటిఫికేషన్ లేదు, మహిళలకు ఇస్తానటువంటి హామీలు నెరవేర్చలేదు, ఉద్యోగుల డిమాండ్ వాళ్ళకి పక్క పెట్టారు. సేమ్ అదే పాత ప్రభుత్వం వేసింది, ఉద్యోగ సంఘాలను గెలిచింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను గెలుస్తున్నది, అన్ని సంఘాలను గెలుస్తారు. మళ్ళీ సేమ్ శిక్షణ పొందినటువంటి కరడు కట్టిన కట్టర్, టీఆర్ఎస్ శిక్షణ పొందిన శిక్షణ వీళ్ళు.